हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल एसएस क्रिकेट प्रेडिक्शन। सो फ्रेंड्स, इंडिया वर्सेस साउथ अफ्रीका फर्स्ट टी20, सो मैच యొక్క ఫుల్ డిటైల్డ్ అనాలసిస్, పిచ్ రిపోర్ట్, పాజిబుల్ ప్లేయింగ్ 11 తో పాటు ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ ఎవరు అనేది వీడియోలో చూద్దాం, లాస్ట్ వరకు చూడండి। టాపిక్ లోకి వచ్చే ముందు మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్। టెలిగ్రామ్ ఛానల్ లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ పోస్ట్ చేస్తున్నాం, అలాగే ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ బుక్ సెట్ చేసుకోవాలి కూడా చెప్తున్నాం। ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి। ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెట్టాము ఫ్రెండ్స్। లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి। చాలా ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేశారు మన ఛానల్ మీద, సో కొంతమందికి ఆ ఛానల్ లింక్ ఓపెన్ అవ్వకపోవచ్చు। అలాంటప్పుడు నా వాట్సాప్ నెంబర్ పైన డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని నాకు మెసేజ్ చేయండి। అలాగే ప్లే చేసుకోవడానికి జెన్యూన్ మంచి యాప్ కావాలి అనుకుంటే వాట్సాప్ లో యాప్ లింక్ అని మెసేజ్ చేయండి। సో ఫ్రెండ్స్, టాపిక్ లోకి వచ్చేస్తే ఇండియా అయితే సౌత్ ఆఫ్రికా వెళ్లి 3 T20 మ్యాచెస్ అయితే ఆడుతుంది। సో ఇప్పుడు ఫస్ట్ T20 మ్యాచ్ అనాలిసిస్ చూసుకుంటే, అండ్ మనకు తెలుసు ఇండియా ఆల్రెడీ ఆస్ట్రేలియా మీద సిరీస్ గెలిచి, T20 సిరీస్ గెలిచి అక్కడ సౌత్ ఆఫ్రికా అయితే వెళ్తుంది। సో ఫస్ట్ మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇండియా టీం కంపల్సరీగా వెళ్తుంది, ఎందుకంటే సేమ్ టీమ్ మాక్సిమం వెళ్తుంది, చిన్న చిన్న మార్పులతో ఉన్నాయి। సో అప్పటికన్నా ఇప్పుడు స్క్వాడ్ చూసుకుంటే కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, ఎందుకంటే మనకు జడేజా యాడ్ అయ్యాడు, అలానే మొహమ్మద్ సిరాజ్ కూడా యాడ్ అవడం జరిగింది స్క్వాడ్ లో। సో ఇంకొంచెం స్ట్రాంగ్ గా కనబడుతుంది। ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఆస్ట్రేలియా ప్లే చేసినప్పుడు ఇది హోమ్ పిచ్చెస్ కాబట్టి ఇండియా కంపల్సరీ అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా, మనకి ఇండియా సౌత్ ఆఫ్రికా వెళ్తుంది కాబట్టి ఆ పిచ్చెస్ ని బిహేవ్ చేయడానికి ఎలాగుంటుందో దాన్ని అబ్జర్వ్ చేసి కొంచెం ప్లే చేయడానికి సెటిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది। అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ మీద బ్యాటింగ్ ప్లే ఆడడం అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. సో మనం కూడా చాలా సిరీస్ చూసాము సౌత్ ఆఫ్రికాలో, అండ్ సౌత్ ఆఫ్రికా కూడా అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉంటారు, ఎందుకంటే మనకి ఈ ఒడీ వరల్డ్ కప్ అవ్వక ముందే ఆస్ట్రేలియాకు మనకి సౌత్ ఆఫ్రికాకి ఒక సిరీస్ అవడం జరిగింది। సో ఆ సిరీస్ లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఫుల్ డామినేట్ చేసింది ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాని। సో ఆస్ట్రేలియా అప్పుడు మంచి టీము, చాలా పెద్ద టీం అయితే వెళ్ళింది, సో ఆ టీం ని అంత డామినేట్ చేశారంటే, ఇప్పుడు మన ఇండియా టీం వెళ్తుంది సెకండ్ టీం అనమాట। సో ఎందుకంటే మనకు తెలుసు సీనియర్ ప్లేయర్స్ ఎవరు లేరు ఇండియా టీమ్ లో, సో అయినా సరే ఆ టీము ఇక్కడ మనం చూసాం పర్ఫార్మెన్స్, సో అక్కడ ఎలా ఉంటుంది అనేది చూడాలి। సో ఆ ఇబ్బంది ఆ నెగిటివ్ అయితే ఇండియాకి ఉంది, సో ఎలా ప్లే చేస్తారు అనేది కంపల్సరీగా ఇండియాకి ఒక బిగ్ ఛాలెంజ్ లా మారే అవకాశాలు ఉన్నాయి। సో ఫ్రెండ్స్, ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ పిచ్ అనేది కొంచెం బౌలింగ్ సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే। సో ఇక్కడ పేసర్స్ కి స్పిన్ బౌలింగ్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది, సో బౌలింగ్ అయితే కంపల్సరీగా డామినేట్ చేస్తుంది ఈ ఒక పిచ్ లో। అండ్ పాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఈ పిచ్ లో, సో మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆ పిచ్ అనేది స్లో డౌన్ అవడం చూసాం మనం, సో అలాగే వికెట్స్ కూడా అలాగే లూజింగ్ అవుతున్నారు। సో ఇక్కడ చూసుకుంటే మిడిల్ ఓవర్స్ లో ప్రతి మ్యాచ్ లో కూడా ఎక్కువ వికెట్స్ రావడం అనేది ఇక్కడ గమనించాము, సో దాన్ని బట్టి ఇక్కడ చూసుకుంటే బౌలర్స్ కంపల్సరీగా డామినేట్ చేస్తున్నారు, బ్యాటర్స్ కి అనేది ఛాలెంజింగ్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే ఈ గ్రౌండ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ కంపల్సరీగా అయితే ఇక్కడ టాస్ అనేది క్రూషియల్ రోల్ గా మారుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీస్తున్నాడు 15 times అయితే ఇక్కడ మ్యాచ్ ప్లే జరగగా, సో అందులోని 11 times అయితే బ్యాట్ ఫస్ట్ గా తీసుకున్నారు। సో ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది బ్యాటింగ్ తీసుకొని ఒక మంచి టార్గెట్ సెట్ చేసుకొని తర్వాత ఎలాగో స్లో అవుతుంది కాబట్టి బౌలర్స్ డామినేట్ చేస్తారు కాబట్టి, సో ఈజీగా బ్యాట్ ఫస్ట్ తీసుకొని మ్యాచ్ లో దిగితే అది కొంచెం సేఫ్ అని అనుకుంటున్నాను। అండ్ ఇక్కడ టాస్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి, సో టాస్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ఇక్కడ ప్లే చేస్తుంది। సో ఫ్రెండ్స్, ఇప్పుడు బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూద్దాం। ఫ్రెండ్స్, ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే ఇండియా చూసుకుంటే ఇండియా అయితే సక్సెస్ఫుల్ గా ఆస్ట్రేలియాని బీట్ చేసింది లాస్ట్ సిరీస్ లో చూసుకుంటే, సో వాళ్ళకైతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది సౌత్ ఆఫ్రికా కండిషన్స్ అనేవి అంత ఈజీగా ఉండవు మన ఇండియాకి, సో అదైతే వాళ్ళకి నెగిటివ్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అండ్ అలాగే ఇండియాలో సీనియర్ ప్లేయర్స్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి కొంచెం నెగిటివ్ గా అయ్యే అవకాశాలు కూడా ఇబ్బందికరంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ పిచ్చెస్ లో అంటే బయటికి వెళ్ళి సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ లో ప్లే చేసిన ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇండియా స్క్వాడ్ లో అయితే లేదు। అండ్ అలాగే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకున్నా, సౌత్ ఆఫ్రికా కూడా కొన్ని న్యూ ప్లేయర్స్ అనేవి వాళ్ళ స్క్వాడ్ లో యాడ్ అవడం జరిగింది, సో కానీ వాళ్ళకి ఇక్కడ హోమ్ కండిషన్స్ కాబట్టి ఫుల్ పాజిటివ్ అయితే మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। సో ఫ్రెండ్స్, మా యొక్క అనాలిసిస్ బట్టి ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, సో అవర్ టీమ్ ఇస్ సౌత్ ఆఫ్రికా। సో ఫ్రెండ్స్, ఎవరైతే ప్లే చేద్దాం అనుకుంటున్నారో అందరూ కూడా ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి, అలాగే మన టీం మీద మంచి ఎంట్రీస్ కంపల్సరీగా వస్తే మంచి ఎంట్రీస్ తీసుకోండి, అలాగే లాస్కర్ బుక్ సెట్ ఇస్ 30 paisa నెససరీ। మన ఛానల్ కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్, టెలిగ్రామ్ ఛానల్ లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ పోస్ట్ చేస్తున్నాం, అలాగే ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ బుక్ సెట్ చేసుకోవాలి కూడా చెప్తున్నాం। ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెట్టాము ఫ్రెండ్స్, లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి। చాలా ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేశారు మన ఛానల్ మీద, సో కొంతమందికి ఆ ఛానల్ లింక్ ఓపెన్ అవ్వకపోవచ్చు, అలాంటప్పుడు నా వాట్సాప్ నెంబర్ పైన డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని నాకు మెసేజ్ చేయండి। అలాగే ప్లే చేసుకోవడానికి జెన్యూన్ మంచి యాప్ కావాలి అనుకుంటే వాట్సాప్ లో యాప్ లింక్ ని మెసేజ్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ప్రొడక్షన్ వీడియోస్ అలాగే
టిప్స్ వీడియోస్ అయితే మంచి యూస్ఫుల్ అయిన వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.